స్టార్ట్. ఓకే, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం కొలకలూరులోని పుట్టే గుంట డొంకలో ఉన్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి డొంక అనేది ఎంతో ఇబ్బందికరంగా మారింది రైతులకి. పంట పండించిన తర్వాత రైతులు ట్రాక్టర్లు తోలేటప్పుడు ఇక్కడ ఉండే గోతుల వల్ల ట్రాక్టర్లు ఎన్నోసార్లు కింద పడిపోవడం జరిగింది. ఆ ట్రాక్టర్లు పడడం వల్ల రైతులకు కూడా చాలా గాయాలు జరిగినవి. కానీ ఇది ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ డొంక అనేది ఇంతవరకు చేంజ్ అవ్వలేదు. మీరు చూస్తున్నట్లయితే ఈ గోతులు కనబడుతున్నాయి మీకు. ఇంకా ముందు ముందు ఇంకా చాలా గోతులు ఉన్నాయి. ఇలా 2-3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా కూడా ఇలానే కనబడుతుంటాయి. కానీ ఇప్పుడు ఒక చేంజ్ కోసం కొలకలూరు చొప్పర్ ప్రీతి గారు జనసేన తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏది? ఓకే, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వాళ్ళు పోటీ చేయడమే కాకుండా ముందే సమస్యను కనుక్కోవడానికి ఈ డొంకను పరిశీలించడానికి వచ్చారు. సో వారి నాయకత్వాన్ని మనం అర్థం చేసుకొని వారికి ఓట్లేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చొప్పర్ ప్రీతి గారు నడుస్తున్నారు, చూడచ్చు మీరు దాన్ని కూడా. ఇప్పుడు డొంకను చూస్తున్నారు. డొంక యొక్క అద్భుతమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు వారి నామినేషన్ వేసి గెలిచిన తర్వాత చేద్దాం అనుకోకుండా ముందే చేస్తున్నారు. దాన్ని ఒక ఇన్నోవేటివ్గా మనం అనుకోవాలి. ముందు జాగ్రత్తగా నాయకత్వ లక్షణాలు అనేవి బలంగా ఉన్నట్లు మనం గుర్తించాలి. ఆమెలో మీరు డొంక చూస్తున్నారు, నడుచూస్తున్న రైతులు కావచ్చు, మిగతా జన సైనికులు కావచ్చు, సర్పంచ్ అభ్యర్థి ప్రీతి గారు కావచ్చు, చాలామంది ఉన్నారు. ఇలా 2-3 కిలోమీటర్స్ ఇలానే ఉంటుంది డొంక. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఫేస్ చేసినటువంటి సమస్య ఇది. పోలవరం ప్రాజెక్టుకి ఎలాంటి సొల్యూషన్ లేదు. ఈ డొంకకు కూడా అలానే ఉండట్లేదు. కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినా డ్రాస్టిక్ సిచ్యువేషన్ అనొచ్చు దీన్ని. సో దీన్ని సరిచేసే ప్రయత్నంలో ప్రీతి గారు చూడడానికి వచ్చారు. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ మరీ చెత్తగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు నడిచి వచ్చేటప్పుడు, అవే ట్రాక్టర్లు వెళ్ళేటప్పుడు ఆ ఎత్తు పల్లాలు ఎలా వెళ్తాయి లోడ్లు వేసుకొని అనేది ఒకసారి మనం ఊహించుకుంటే ఆ సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉండనేది మనకు అర్థమవుతుంది. చూడండి, చెట్టు దాటంగానే ఏంటంటే ఇప్పుడు పై పైన క్రేన్ తో పెట్టుకున్నాం అనుకో, రేపు పొద్దున గెలిచిన తర్వాత దీన్ని బట్టి ఫస్ట్ పని మీరు ఇదే చేస్తారు. ఫస్ట్ గెలిచిన తర్వాత 10వ తారీఖు చేసే పని రవాణా చేస్తారు. అయిపోయిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి పుట్టాయి గుంటే దొంక మాత్రం ప్లాగ్ చేసి చేద్దాం. రేపు ఏమంటే క్రేన్ వచ్చి ఇవన్నీ సరిచేసేస్తుంది. రేపు నుంచి అయిపోయిన మరుసటి రోజే స్టార్ట్ చేసే ఫస్ట్ పని మన పుట్టయ్య గుంటాం. ఇదే మాట.
పని చూస్తుంది. ఇవి కూడా తెప్పించే ప్రయత్నం చేద్దాం. ఇది నంబూరు డొంకాయ, ఇందాకలాగే దీనికి కూడా సేమ్ సమస్య, అదే సమస్య. ఇప్పుడు చూస్తున్నది మన స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుంచి మినిమం 5 to 6 kilometers ఉంటుంది. ఇందాక ఏ డొంకాయ చూసిన డొంకాయ ఏదైతే ఉందో అది ఒక 30% ప్రాబ్లం అయితే ఇది 60% ప్రాబ్లం, దానికి నుంచి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. సో దీన్ని కూడా చూడడానికి మేడం గారు వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు స్టార్టింగ్ పాయింట్. అది మాత్రం ఓటు తప్పు, మా ఓటు మా తల్లి ఉంది కదా అంది బొండి అలవాల లడ్డు. ఇప్పుడే ఇచ్చారులే ఆర్డర్. ఆ డొంక రోడ్ వైపు ఉన్న హౌసెస్ సైడ్ వస్తున్నారు ప్రీతి గారు వాళ్ళతో మాట్లాడడానికి అండ్ ప్రాబ్లం తెలుసుకోవడానికి. లేదు లేదు చీకట్లో ఉన్నారు మేడం. పంపులు కూడా మేమే పైపులు పంచాయతీ పంపు కాదా అది, మీరు మామూలుగా సొంత పంపు వేయించుకున్నారు దాని కలసం లాక్కున్నారు. వీళ్ళు లాక్కోవడమే, వీళ్ళు లాక్కోవడం పంచాయతీ ఏం చేయాలి అయితే ఏం చేసుకోవచ్చు పంచాయతీ వాళ్ళు ఓటు మాత్రం కావాలి. మరి అంతే ఉంటది, అందరం ఉండదు. అసలు ఆ ఇల్లు అయితే మరి కరెంటు అదే అది ఉంటుంది కాబట్టి పంచుకోండి పంచాయతీ ఎంత ఉన్నారా లేదులే. అదేంటి ఖమ్మం చూడు, ఆడ పడేసారు సుఖమే అమ్మ అమ్మ ఆడ పడేసారు ఎప్పుడైనా పడేసారు పంచాయతీ తిరిగారు అందరు తిరిగారు ఇంట్లో ఉన్నారా అమ్మలేదు జనసేన రాక్ స్టార్, జనసేన రాక్ స్టార్. అమ్మా
పోల్స్ వేసారు కానీ గత గవర్నమెంట్లో ఇంత వడ్డీకి వర్క్ అయితే జరగలేదు. కింద పడేసి వెళ్ళారు, కరెంట్ వచ్చింది అనుకున్నారు. ఏమో వేస్తే మరి స్తంభం వేయాలంటే ఖర్చు అయింది దిస్ ఈస్ డొంక, అధ్వానంగా ఉన్న డొంక. ఈ కొంపు కానీ కలకున్నారు. నంబూరు డొంక అధ్వానంగా ఉంది. స్టార్టింగ్ పాయింట్ ముందు ముందు ఇంకా బాగోదండి. దిస్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్. వాటర్ సూపర్ ఉంటే ఉంటారు 15 మంది లేడు రా, తాళం వేసింది కట్టుకుంటా వేస్తే బ్యాచ్ ఉండి వాళ్ళే ఎన్నిచ్చా? 4 కిలోమీటర్లు. మామిడి చెట్టుకి మామిడి చెట్టు 4 ఉండదులే, పైకి 5 పైన ఉంటుంది. 5 ఉంటుంది. ఆరు చెట్టు సగం ఉంటుంది, దాని నుంచి సగం పైన ఉంటుంది. సగం పైన ఉంటుంది. 3 కిలోమీటర్. ఇప్పుడు మనం అక్కడ తాటి చెట్ల దగ్గర చూసాం కదా మేడం, తాటి చెట్ల దగ్గర ఎలా అయితే ఉందో ఆ మామిడి చెట్టు అనేది ఉంది స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి మన నంబూరు డొంగ డెస్టినేషన్ ఏదైతే ఉందో అక్కడ 4 కిలోమీటర్స్ ఉంటుంది దగ్గర దగ్గర. మధ్యలో 3 కిలోమీటర్స్ అలా ఉంటది. ఇప్పుడు ఇది మామూలుగానే అనిపించింది. అక్కడ ఎలా అయితే చూసామో తాటి చెట్ల దగ్గర మామిడి చెట్టు దగ్గర నుంచి కలానే ఉంటది అన్నమాట. అది చూసాక తమ్మల కింద పడేసి అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.